అంకిత భావంతో చిత్తశుద్ధితో పనిచేస్తూ ఉన్నారు. ఇలాంటి అవార్డులు మదర్ దర్శా కంటే కూడా ప్రపంచంలో సంఘ సేవకులు ఎవరు కూడా లేరు. కానీ మదర్ దర్శా గారు ఒక మాట చెప్తుంది, నిస్వార్థమైనటువంటి సేవ కూడా గుర్తింపును కోరుకుంటుందని చెప్పని. కాబట్టి ఎవరైతే ఆ సేవాభావంతో పనిచేస్తారో, బాగా పనిచేస్తారో, వాళ్ళని ప్రోత్సహించినప్పుడు అది 10 మందికి మార్గదర్శకం అవుతుంది. ఇక్కడ ఆ ఉద్దేశంతో నాకు వాస్తవానికి ఈరోజు చాలా కార్యక్రమాలు ఉన్నాయి, చాలా హడావుడి, చాలా ఒత్తిడి అయినా కూడా సోదరుడు మోహన్ ఒక రాష్ట్రపతి అవార్డు ఇచ్చినప్పుడు మనం వెళ్ళి స్వయంగా సన్మానించి రావాలన్నటువంటి ఉద్దేశంతో ప్రత్యేకంగా రావడం జరిగింది. మరోసారి సోదరుడు మోహన్ ని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉపాధ్యాయ దేవుళ్ళందరికీ కూడా రెండు చేతులు జోడించి మీ అందరి అంకిత భావంతో భవిష్యత్తులో రాబోయే రోజుల్లో కనీసం మా జీవిత కాలంలో ఈ యొక్క కార్పొరేట్ మాఫియాని తట్టుకుని ప్రభుత్వ స్కూళ్లే మనం చిన్ననాడు ఏ విధంగా ప్రభుత్వ స్కూళ్లు ఉన్నాయో ఆ విధంగా మళ్ళీ విద్యా వ్యవస్థలో ఈ కార్పొరేట్ దోపిడీ తగ్గి విద్య అనేది సామాన్య పేద మధ్యతరగతి కుటుంబాలకు అందుబాటులో వచ్చేదానికి వచ్చే రోజు కోసం వేచి చూస్తూ మరోసారి సోదరుడు మోహన్ ని అదేవిధంగా వారికి సన్మానం ఏర్పాటు చేసినటువంటి మిత్రులందరినీ కూడా పేరు పేరును అభినందిస్తున్నాను.